సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దురాక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను రక్షించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. మున్సిపల్ శాఖ ఎదుట మేము బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనేక సార్లు అధికారులకు విన్నవించడం జరిగింది. హుస్నాబాద్లో ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు కట్టి ప్రభుత్వ భూమిని దొంగిలిస్తున్నారని చెప్పి భూ కబ్జాదారులు దొంగిలిస్తున్నారని చెప్పి అనేక సార్లు మేము అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఎటువంటి చర్యలు కానీ ఎటువంటి అధికారం తీసుకోకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే అధికారులు ముందుగా ఈ ప్రభుత్వ భూములను గుర్తించి వాటికి అద్దులను కేటాయించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పి బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే 266 నెంబర్ సర్వే నెంబర్లో 66 ఎకరాల భూమి దళితుల కోసం కేటాయించారో దాంట్లో అక్రమ నిర్మాణాలు కట్టగిస్తాం. దానిపైన కూడా మేము కమిషనర్ గారికి ఈ వినతి పత్రం రూపంలో విన్నవించినా కూడా దానిపైన ఇప్పటి వరకు స్పందన లేదు. వెంటనే ఎవరైతే అక్రమ కట్టడాలు హుస్నాబాద్ పట్టణంలో నిర్మిస్తూ ఉన్నారో వాళ్ళ అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ప్రభుత్వ పరిధిలోకి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ప్రభుత్వ భూములను కనుక గుర్తించకుంటే పెద్ద ఎత్తున భాజపా తరఫున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని పాలకవర్గాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పట్టణంలోని దేవతల బావి అనే పిలువబడేటువంటి 602 సర్వే నెంబర్లో సుమారు 24 గుంటల భూమి ప్రభుత్వ భూమిని గత 10 సంవత్సరాల క్రితమే వాటర్ ల్యాండ్ యాక్ట్ కింద హుస్నాబాద్ గ్రామ పంచాయతీకి అప్పటి ఎంఆర్ఓ గారైనటువంటి వెంకట మాధవరావు గారు అప్పగించడం జరిగింది. అప్పగించిన తర్వాత దేవతల బావి ప్రజల అవసరాల కోసం నీరు తాగేది కోసం వినియోగించడం జరుగుతూ ఉన్నది. అలాగే ఒక బాల వికాస వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయబడింది. అక్కడ 24 గుంటల ప్రభుత్వ భూమి ఉంది, దానికి అద్దులు ఫిక్స్ చేయాలని చెప్పి గత 8 నెలల క్రితం హుస్నాబాద్ పట్టణంలోని ప్రతిపక్ష 8 మంది కౌన్సిలర్లను గౌరవ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి చర్యలు కైకొనబడలేదు. అలాగే గత ఏదైతే బడ్జెట్ సమావేశంలో గౌరవ శాసనసభ్యుల గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. వారు వెంటనే ఈ సమావేశంలో వ్రాతపూర్వకంగా ఇవ్వాలని చెప్పేసి చెప్పినారు. మరి సమావేశంలోకి వెళ్ళిన తర్వాత వ్రాతపూర్వకంగా కమిషనర్ గారు ఏమిస్తారో చూడాలి. తప్పకుండా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ భూములన్నింటినీ కూడా పరిరక్షించాల్సిన బాధ్యత మున్సిపల్ యంత్రాంగం పైన, మున్సిపల్ అధికారులపైన, పాలకపక్షం మీద ఉన్నది. వెంటనే ఏదైతే ప్రభుత్వ భూములను కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.